హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనాడ కలర్స్. ఈ వీడియోలో నేను కడియపులంకలో ఉన్న శివ ఆంజనేయ నర్సరీని చూపిస్తానండి. అంటే కడియంలో చాలా నర్సరీలే ఉన్నవి, కానీ దాంట్లో మేము శివ ఆంజనేయ నర్సరీని విజిట్ చేశాము. సో అక్కడ నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 1986లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి, కానీ బాగా 25 ఇయర్స్ నుంచి ఇది ఫామ్లో ఉందటండి. వీళ్ళది ఈ నర్సరీ అంతా కూడా 15 ఏకర్స్లో ఉందండి. మొత్తం కడియంలో 2000 రకాల మొక్కలు ఉన్నవట. దానిలో వీళ్ళ దగ్గర 800 రకాల మొక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయటండి. వీళ్ళ దగ్గర అన్ని స్పైసీ మొక్కలు ప్లస్ ఆయుర్వేద అలాగే అన్ని రకాల ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నవండి. దీంట్లో ఒక మిరాకిల్ ఫ్రూట్ మొక్క అని చెప్పేసి మాకు చూపించారు. అదేంటంటే దాని యొక్క ఫ్రూట్ తింటే ఆ డేలో ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా కూడా మనకి కారం అనేది తెలియదటండి. నాకు ఆ ప్లాంట్ కొంచెం వింతగా అనిపించింది. ఆ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేశానండి. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, మనల్ని వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకుని మొత్తం నర్సరీ అంతా దగ్గరుండి చూపించి ప్రతి ప్లాంట్ ఏమిటో, ఎంత కాస్ట్ ఉందో అని చాలా ఓపికతో మనం అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా వీళ్ళు ఆన్సర్ చేశారండి. అదొకటి నాకు బాగా నచ్చింది. మనకు ఆదరణ బాగుంటేనే కదా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుందండి. సో ఇంత పెద్ద నర్సరీ మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. మనం మన ఇంటి దగ్గర కొన్ని మొక్కలను పెంచడమే చాలా కష్టంగా ఉంటుందండి. వర్షాలు ఎక్కువ పడినా, ఎండలు ఎక్కువ కాసినా ఇన్ని మొక్కల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. వీళ్ళు కొన్ని మొక్కల్ని వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారండి, కొన్ని మొక్కలు మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదివరకైతే కొంతమందికి మాత్రమే మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండేదండి. ఎందుకంటే మొక్కలు పెంచాలంటే ఓన్ హౌస్ ఉండాలి, దానికి తగిన ప్లేస్ ఉండాలి అని చెప్పేసి చాలామంది అనుకునేవాళ్ళం. అలాగే ఆ ఇంట్రెస్ట్ కూడా పెద్ద ఉండేది కాదండి, తక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే చాలా రకాల మొక్కలు వచ్చేసినవండి మనకి. దాంట్లో హైబ్రిడ్ మొక్కలు చాలా ఉన్నవి, చిన్న చిన్న పాట్స్లో పెరిగిపోతున్నవి, ఎన్నో వెరైటీ ప్లాంట్స్ వచ్చేసినవండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా మొక్కలు అనేవి పెంచుతున్నారు. ఈ కోవిడ్ టైంలో అయితే చాలా బాగా పెరిగిందండి ఆ ఇంట్రెస్ట్ అనేది. పూల మొక్కలే కాదండి, వెజిటబుల్ ప్లాంట్స్ కూడా బాగా ఆదరణ పెరిగింది. మిద్ది తోట అని చెప్పేసి వెజిటబుల్ ప్లాంట్స్ బాగా పెంచుతున్నారు. ఇప్పుడు మనం వాడే ఈ వెజిటబుల్స్లో ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి వల్ల హెల్త్ పాడవుతుందని చెప్పేసి అందరికీ ఒక అవగాహన అనేది వచ్చి ఈ వెజిటబుల్ ప్లాంట్స్ పెంచడం అనేది ఎక్కువ జరుగుతుంది. సో పూర్వం అయితే ఎవరిళ్ళలో వాళ్ళే పండించుకునేవారండి. రాను రాను ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్ వల్ల కానీ లేదా పిల్లల చదువు వల్ల కావచ్చు మన అందరికీ బిజీ లైఫ్ అయిపోయిందండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల మళ్ళీ పాత ట్రెండ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ మన కాయగూరలు మనమే పండించుకునే స్టేజ్ వస్తూ ఉంది, రావాలి కూడా. నాకు అసలు మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. ఈ నర్సరీని విజిట్ చేశాక నేను ఇన్ని మొక్కలు చూశాక నాకు ఇంట్రెస్ట్ కలిగింది మొక్కలు పెంచాలని చెప్పేసి. నేను చాలా ఇండోర్ అవుట్డోర్ మొక్కలు తెచ్చుకున్నాను. ఈ నర్సరీలో రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నవండి, నాకు అయితే చాలా నచ్చినవి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్ అండి. వీళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నవి, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.
ఈ ప్లాంట్ సదాపాక. ఇది దీని యొక్క ఆకులు రోజు మార్నింగ్ జ్యూస్ తీసుకుని తాగితే కిడ్నీలో స్టోన్స్కి అలాగే క్యాన్సర్కి కూడా బాగా పనిచేస్తుందటండి. ఇది వచ్చేసి నేలవేము, ఇది షుగర్కి బాగా పనిచేస్తుందట. ఈ ప్లాంట్స్ వచ్చేసి యాలకులు ప్లాంట్స్ అటండి. ఇవేమో బిర్యానీ ఆకు. ఇదేమో లవంగాలటండి. ఇది కూడా బిర్యానీ ఆకే. ఇదేమో మిరియాలటండి. ఇది జాజికాయ. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది ఎగ్ ఫ్రూట్. ఇది పిస్తా. ఇది బోన్సాయ్ అరటి. చెట్టు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ గెలలో వేస్తున్నాయండి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది తైవాన్ జామ. ఇది రాధా మనోహరం ప్లాంట్. ఇది ఎర్రచందనం. ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇందాక చెప్పాను కదా దీని యొక్క ఫ్రూట్ తింటే డే అంతా కూడా మనము ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా కూడా స్వీట్గానే ఉంటుందని. ఆ ప్లాంట్ అండి ఇది. ఇది వచ్చేసి వైట్ నేరేడు. ఇది మసాలా సంపంగి ప్లాంట్ అండి. ఇది గాలి వీస్తేనే దాని యొక్క స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుందట, లేకపోతే దాని స్మెల్ రాదటండి. ఇది మల్బార్ ఫ్రూట్. ఇది స్వీట్ మెలన్. ఇది ఏకబిల్వం, శివుడికి పూజ చేస్తాం కదండి అది. ఇది శంఖం పువ్వులు. ఇది వచ్చేసి టెంపుల్ ట్రీ. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి తీగలాగా, దాన్ని బంగారపు తీగ అంటారటండి. అది చెట్లకి పడితే అది ఎంతవరకు పట్టిందో అంతవరకు కూడా చెట్టు అనేది పాడైపోతుందట, తినేస్తుందటండి మొత్తం. సో ఆ తీగ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా కొమ్మల్ని మొత్తం కట్ చేసేయాలి మనం. వీళ్ళ దగ్గర ఇవే కదండి ఇంకొన్ని స్పైసీ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కూడా ఉన్నవట. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అవి స్టాక్ అయిపోయిందటండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.